భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4 టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 4 రోజునే మ్యాచ్ ముగించింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యత సాధించినప్పటికీ 2 ఇన్నింగ్స్లో ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోయింది. భారత స్పిన్నర్లు తమ తడాక ఏంటో చూపించడంతో ఇంగ్లాండ్ జట్టు టెస్టులో వెనుకబడింది. ఇక ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సిరీస్ ఓటమికి గల ప్రధాన కారణాన్ని విశ్లేషించాడు. బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇది ఒక గొప్ప టెస్ట్ మ్యాచ్. భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో మాత్రమే గెలిచిందని కనిపిస్తుంది. దీన్ని బట్టి మేము ఎంతగా పోరాడామో అర్థం చేసుకోవచ్చు. మా జట్టులో కొంతమంది అనుభవం లేని స్పిన్ బౌలర్లు ఉన్నారు. అయినప్పటికీ వారు తమ సాయశక్తులా ప్రయత్నం చేశారు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. భారతదేశంలో కొన్ని కఠిన పరిస్థితుల మధ్య ఆడేందుకు వీలుగా ఆటగాళ్లను ప్రోత్సహించడమే కెప్టెన్గా నాపై ఉన్న ప్రధాన బాధ్యత. మా జట్టులోనూ అలాగే భారత్ జట్టులోనూ యువ ఆటగాళ్లు సాధించిన ఘనతను చూస్తూ ఉంటే భవిష్యత్తులో క్రికెట్ ఎలా ఉండబోతోందో అన్నది కళ్ల ముందు కనిపిస్తోంది. నేను అసలే టెస్ట్ క్రికెట్కు పెద్ద అభిమానిని. మొత్తం ఆటలో నిన్న ఒక్కరోజు చాలా కీలకమైనది. స్పిన్నర్లు ఏం చేయగలరు అన్నదానికి అదే నిదర్శనం. స్పిన్నర్లను ఎదుర్కోవడం నిజంగా సవాల్ లాంటిదే. మేము భారత స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యాం. ముఖ్యంగా 2వ ఇన్నింగ్స్లో అట్టర్ టాప్ అయ్యాం. అదే ఈ టెస్ట్ మ్యాచ్ ఓటమికి కారణం. 2వ ఇన్నింగ్స్లో కనీసం 200 పరుగులు చేసి ఉంటే మాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీనికి తోడు యువ ఆటగాడు జురెల్ 2 ఇన్నింగ్స్లో అడ్డుగోడలాగా నిలబడి మా ప్రణాళికలను తలకిందులు చేశాడు. అతన్ని గనక మొదటి ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ చేసుంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. ఇక ఈ మ్యాచ్లో జో రూట్ ఆడిన విధానం చాలా బాగుంది. చాలా కాలంగా అతడు చాలా నిలకడగా ఆడుతూ వస్తున్నాడు. ఇక షోయబ్ బషీర్కు ఏమంతా అనుభవం లేకపోయినా 8 వికెట్లు తీయడం చాలా గొప్ప విషయం. ఇక సిరీస్ గెలవాలి అనుకున్నప్పుడు మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. ఇక ఈ మ్యాచ్లో ఓటమి పక్కన పెడితే మేము అన్ని విధాలుగా గెలుపు కోసం చాలా ప్రయత్నం చేశాం. ఫలితం మాకు అనుకూలంగా రాలేదంతే. అదొక్కటే నేను చెప్పగలను అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.